పిల్లికి చిలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అన్న చందంగా మారిన గ్రామ పంచాయతీ సెక్రటరీల పరిస్థితి. 100 రూపాయల బాండ్ పేపర్ వెనుక ఆంతర్యం ఏమిటి? ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో నుంచి తీసివేసిన తర్వాత అదనపు పనిభారాన్ని మోస్తున్న సెక్రటరీలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని జేపీఎస్ వ్యవస్థ తెలంగాణలోనే ఎందుకు ఉంది? పనిభారం తట్టుకోలేక 1500 నుండి 2000 వరకు రాజీనామా చేసిన పంచాయతీ సెక్రటరీలు. పంచాయతీ కార్యదర్శుల సమస్య పరిష్కారానికి మార్గం ఏమిటి? స్పెషల్ అనాలిసిస్ విత్ జనం టీవీ శంకర్. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు పంచాయతీ సెక్రటరీల గురించి, మనం వాళ్ళ సమస్యలు, వాళ్ళ పనిభారం ఏంటో మనం జనం టీవీలో విశ్లేషించుకుందాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 7651 ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో నుంచి వెళ్ళి తొలగించిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఉన్నటువంటి భారం అంతా కూడా, వాళ్ళ పని అంతా కూడా సెక్రటరీల మీద అదనపు భారంగా పడింది. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 12765 మంది పంచాయతీ సెక్రటరీలు ఉంటే, దాంట్లో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు జేపీఎస్ వ్యవస్థ 9531 మంది ఉన్నారు. ఇక్కడ ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు జేపీఎస్ వ్యవస్థ, మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా జేపీఎస్ వ్యవస్థ లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే ఈ జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీ, జూనియర్ పంచాయతీ సెక్రటరీల వ్యవస్థ మాత్రమే ఉంది. అయితే ఎక్కడ లేని విధానాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, కానీ అన్నీ కూడా ఇన్ఛార్జీల పాలనతోటే నడిపించేటువంటి పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు 11/11/2019 ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే 12 తారీఖు వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. అయితే వాళ్ళు జాయిన్ అవుతున్న క్రమంలో ఏ ఉద్యోగికి లేనటువంటి షరతులు తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతీరాజ్ వాళ్ళకి, సెక్రటరీ వాళ్ళకి వాళ్ళకి షరతులు విధించింది. ఆ షరతులలో ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు 100 రూపాయల విలువ చేసేటువంటి బాండ్ మీద వాళ్ళు కొన్ని షరతులు రాసి సంతకం పెట్టడం జరిగింది. దాంట్లో ఆ బాండ్ పేపర్లో ఏమున్నాయి అంశాలంటే, ఈ పంచాయతీరాజ్ సెక్రటరీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీలు ఎవరు కూడా యూనియన్లో చేరొద్దు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఎవరు యూనియన్లో చేరొద్దు, ఎలాంటి సమ్మెలు చేయొద్దు, వాళ్ళ హక్కుల కోసం పోరాడొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయొద్దు. అంటే వీళ్ళను డైలీ లేబర్ కంటే అధ్వానంగా తయారు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం వీళ్ళని ఉద్యోగాలు తీసుకుంది. అయితే వీళ్ళని ఉద్యోగులనన్నా లేకపోతే డైలీ లేబర్ అనన్నా ప్రభుత్వమే తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే జీతగాడి కన్నా, జీతగాడన్నా బావి దగ్గర ఉంటే మరి కనీస విలువలు ఉంటాయి, కానీ అంతకంటే అధ్వానంగా ఎక్కడ కూడా బాండ్ పేపర్ విధానం లేనిది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకి అమలు చేసిర్రు. మరి వీళ్ళ జీతము 50,000 ఉందా అంటే కాదు, ఫిక్స్డ్ శాలరీ ఓన్లీ 15,000 మాత్రమే ఉంది. 15,000కే వాళ్ళు పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. టైమింగ్సా? టైమింగ్స్ లేవు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు విధుల్లో ఉండాల్సిందే, వాళ్ళు డ్యూటీ మొత్తం చేయాల్సిందే. తర్వాత ఇక్కడ న్యాప్, నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ, ఏదైతే కొత్త ఇల్లు ఉన్నాయో, ప్లాట్లు ఉన్నాయో, కూలిపోయిన ఇల్లు ఉన్నాయో, వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు 7 గంటల సరికల్లా ఆ విలేజ్లోకి వెళ్ళి లొకేషన్ షేర్ చేయాలి సంబంధిత అధికారులకి. అంటే పొద్దున్న 7 గంటలకే వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏ టైమింగ్కి వస్తారో తెలియదు. అది పూర్తయిన తర్వాత, ఒక ఇల్లు కావచ్చు, 2 ఇల్లు కావచ్చు, 100 ఇల్లు కావచ్చు, అవి పూర్తయిన తర్వాతనే వాళ్ళు ఇంటికి చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ దానికి మరి అదనంగా ఏమైనా ఎక్స్పెండిచర్, ఖర్చులు ఏమైనా ఇస్తారంటే ఆ ఖర్చులు కూడా వీళ్ళు సొంతంగా భరించుకోవాల్సిందే. గ్రామ పంచాయతీ నుండి కానీ వీళ్ళకు స్పెషల్గా ఏమైనా ఎక్స్పెండిచర్ కానీ ఎవరు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. అయితే ఇక్కడ పెన్షన్ అదనభారం కూడా వీళ్ళ మీద పడింది. నెలకి 2-3 రోజులు ఆ పెన్షన్కి వీళ్ళు టైం కేటాయించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గ్రామంలో ఇంతకుముందు విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు,
వాళ్ళు సర్టిఫికేట్ చేసినటువంటి వ్యక్తులకు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, బీడి కార్మికులు, అయితే చేనేత కార్మికుల పెన్షన్లు ఇస్తున్నారు. దాంట్లో అర్హులు ఉన్నారు, అనర్హులు ఉన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు అనర్హులను కూడా ఆ పెన్షన్లు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని బాధ్యత చూస్తుంది ఎవరంటే సెక్రటరీ. మరి ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ సెక్రటరీ, రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు అక్కడ పెన్షన్ గతంలో ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్నప్పుడు తీసేయల్లా ఉంచాలా? అంటే ఇక్కడ సర్పంచ్కి పడని వాళ్ళు కావచ్చు, లేదా సర్పంచ్ అభ్యర్థి మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు. సెక్రటరీల మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం ప్రకారం వాళ్ళు ఆర్టీఐ పెడతా ఉన్నారు. ఏముంది ఆర్టీఐలో అంటే, అక్కడ ఉండేటువంటి పెన్షన్ తీసుకునే వారిలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎంతమంది, ఎలిజిబుల్ లేని వాళ్ళు ఎంతమంది. అంటే ఇక్కడ ఎలిజిబుల్ ఉన్నా అని చెప్పినా సెక్రటరీకే నష్టం జరుగుతుంది, ఎలిజిబుల్ లేరు అని చెప్పినా సెక్రటరీకే నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ పిల్లికి చిలగాటం ఎలుకకు ప్రాణ సంకటంగా మారింది. అంటే ఆ వృద్ధాప్య పెన్షన్ తీసేస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి తిడతారు, తీసేయకపోయినా కూడా అక్కడ ఆపోజిషన్ వాళ్ళు తిడతారు. అంటే ఇదంతా కూడా రాజకీయ కుట్రలన్నీ కూడా సెక్రటరీ మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. అయితే ఇక్కడ ఆర్టీఐ ఎవరెవరో పడిన వాళ్ళు పెడతా ఉన్నారు, దానికి సంబంధించి వాళ్ళు మానసికంగా ఒత్తిడి అవుతా ఉన్నారు. పాపం వీళ్ళు పొద్దున్న లేచి 15,000 జీతానికే రకరకాల పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మీద మైండ్ ప్రెషర్గా ఇంకా ఎక్కువ భారం పడతా ఉంది. అలాగే మరి వీళ్ళ మీద ఆ ఊర్లో ఉండేటువంటి వార్డు మెంబర్ కావచ్చు, ఆ ఊర్లో ఉండేటువంటి ఉప సర్పంచ్, సర్పంచి, అపోజిషన్ పార్టీ లీడర్సు, గల్లీ లీడర్సు, ఎంపీటీసీ, ఎంపీపీ, తర్వాత ఎంపీఓ, ఎంపీడీఓ, డిఎల్పిఓ, వీళ్ళందరూ కూడా ఈ పంచాయతీ సెక్రటరీల మీదనే అజమాయిషి చేస్తూ ఉంటారు, వీళ్ళ రకరకాల బాధలకు గురి చేస్తూ ఉంటారు. తర్వాత గ్రామ సభని మళ్ళీ నిర్వహించాల్సి ఉంటుంది, గ్రామ సభ తీర్మానాలు రాయించాల్సి ఉంటుంది, గ్రామ సభలో ఏం జరిగిందో మళ్ళా పైఅధికారులకు తెలియజేయాలి, అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి మొత్తం జనాభా కూడా ఒక రిప్రజెంటేటివ్గా సెక్రటరీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈజీఎస్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసెంబ్లీ తీసిన తర్వాత వీళ్ళకే పడింది, దానికి సంబంధించినటువంటి వర్క్ మొత్తం కూడా అదనపు భారం మొత్తం కూడా సెక్రటరీల మీద పడింది, ఇది కూడా ఒక అదనపు భారంగా ఉంది. తర్వాత హరితహారం, తర్వాత ఎస్బిఎం, నర్సరీ మెయింటెనెన్స్, కరెంట్, రోడ్ క్లీనింగ్, డ్రైనేజీ, నీరు, వ్యవసాయ పంటలు, ఇవన్నీ కూడా పనులన్నీ కూడా సెక్రటరీ మీదనే పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత యాప్లు, పల్లె ప్రగతి యాప్ అని, తర్వాత న్యాప్, వ్యవసాయేతర ఆస్తుల నమోదు, తర్వాత మిషన్ అంత్యోదయ యాప్, అంటే ఊర్లో ఉండేటువంటి వివరాలన్నీ కూడా యాప్లో సమాచారాన్ని రూపొందించడానికి ఉండేటువంటి యాప్, పల్లె ప్రగతి డిఎస్ఆర్, డైలీ శానిటైజేషన్ రిపోర్ట్, అంటే రోజు రోజుగా ఆ ఊర్లో శానిటైజేషన్, అంటే డ్రైనేజీ కావచ్చు, డ్రైనేజీ రోడ్డు ఫోటో కావచ్చు, మురికి గుంటలు లేకుండా ఉండేటువంటి ఫోటోలు, స్ట్రీట్లు, చెత్త కలెక్షన్ ఫోటోలు, ఇలాంటివన్నీ గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్టల్ కావచ్చు, నీట్గా ఉన్నాయా లేవా వీటి ఫోటోలు తీసి రోజు రోజు కూడా పై అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఇన్ని బాధలు సెక్రటరీలు అనుభవిస్తున్నారు. తర్వాత ఇదే కాకుండా ఇంకా ట్రాక్టర్ అని, ట్యాంకరు, మెయింటెనెన్స్, వాటి బిల్లులు, వాటి లెక్కలు, హరితహారం చెట్లు, ఇంకా ఇది పెద్ద ఏంటంటే ఆ ఊళ్ళో ఉండేటువంటి చెట్లు నాటిన దాంట్లో మొత్తంగా 85% కంటే తక్కువగా ఉంటే ఆ సెక్రటరీని సస్పెండ్ చేసేటువంటి జీవో ఉంది. అంటే ఇక్కడ 85% మొక్కలు లేకపోతే, నాటిన దాంట్లో 85% మొక్కలు లేకపోతే సెక్రటరీ సస్పెండ్. అంటే చూడండి ఎంత ఘోరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడ జేపీఎస్ వ్యవస్థ లేదు. ఇక్కడ చూడండి సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి ఉద్యోగాలకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషను డిగ్రీ, సెక్రటరీ కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎట్లా అయితే ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అని ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా ప్రిలిమినరీ మెయిన్స్ లెక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక ఐఏఎస్ తరహాలో ఈ జాబ్ను క్రియేట్ చేసారు. మరి శాలరీ ఎంత ఉందంటే ఐఏఎస్ అంత శాలరీ లేదు, పని ఎంత ఉందంటే అంతకంటే ఎక్కువ పని ఉంది. తర్వాత ఇక్కడ మొత్తంగా వర్క్లోడ్, పనిభారం బాగా వీళ్ళ మీద పడుతుంది. ఆ వర్క్లోడ్ బాగా పడడం వల్ల
పంచాయత్ సెక్రటరీలు మొత్తంగా 1500 నుంచి 2000 మంది వరకు రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. రాజీనామా చేస్తూ ఉన్నప్పుడు మొత్తంగా 7 దఫాలుగా ఈ సెక్రటరీల జాబ్లను ఫిలప్ చేస్తున్నారు. అంటే వర్క్ లోడ్ అవుతున్న కొద్దీ వాళ్ళు రాజీనామా చేసిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక 5 మంది చనిపోయారు పంచాయత్ సెక్రటరీలు పనిభారం తట్టుకోలేక 5 మంది చనిపోయినట్టు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. దీంట్లో ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీలో వికలాంగులు ఉన్నారు, జూనియర్ పంచాయత్ సెక్రటరీలు వికలాంగులు ఉన్నారు. పాపం వాళ్ళు ఇన్ని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి పనిభారం అంతా కూడా వాళ్ళు మోయాల్సి ఉంటుంది. మహిళలు ఉన్నారు, మహిళలు కూడా ఇంత పనిభారం మోయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, తెలంగాణ వస్తే కోటి ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం అన్నాం, కానీ సెక్రటరీలు వాళ్ళ యొక్క పనిభారం ఎంతుందో మనం చూసుకోవచ్చు. అంటే జాబ్ కొత్త ఇవ్వకపోగా ఉన్న జాబులు పనిభారం వల్ల రాజీనామా చేసి ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, బాండ్ పేపర్ రాసినాం, వాళ్ళకి తలొగ్గి ఉంటాం, వాళ్ళు చెప్పిందే చేస్తాం, అంటే ఇట్లా పోదు, అంటే వ్యవస్థ నడవదు. ఎక్కడైతే అణచివేత ధోరణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉద్యమాలు బలపడతాయి. కాబట్టి మీరు ఎంతవరకు సైలెంట్గా ఉంటారో అంత పనిభారం మీ మీద మోపబడుతుంది. కాబట్టి ఉద్యమాలే శరణ్యం. మన కోరికలను, మన డిమాండ్స్ని మనం ప్రభుత్వం పైకి తీసుకుపోవాలి, ప్రభుత్వంతో క్వశ్చనింగ్ చేసి ఫైట్ చేసి మన హక్కులను తెచ్చుకోవాలి. తప్ప సైలెంట్గా ఉంటే మీ హక్కులు రావు, మీ పనిభారం అలాగే ఉంటుంది. మనం చూసాం గతంలో కేసీఆర్ ఒక నియంత లాగా వ్యవహరిస్తున్నాడు. నియంత్రణ ఉన్నటువంటి హిట్లర్ కావచ్చు, అడాల్ఫ్ హిట్లర్ కావచ్చు, అలెగ్జాండర్ కావచ్చు, వాళ్ళు నడిచేదే నడిచింది, తర్వాత వాళ్ళు ఏమైపోయారు, కనుమరుగైనారు. అట్లాంటి పరిస్థితి కేసీఆర్ కూడా రాబోతుంది. కాబట్టి పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా అణిగి మణిగి ఉండాల్సిన అవసరం లేదు. మీ గొంతెత్తండి, మీ సమస్యల కోసం పోరాడండి, మీ డిమాండ్ల కోసం ముందుకు నడవండి. మీరు చేసే ప్రతి న్యాయమైన పోరాటంలో మా జనం టీవీ ముందుంటుంది. మీకు ఇంకా మా జనం టీవీ సపోర్ట్ కావాలంటే స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్ 9705221775కి ఫోన్ చేసి మీ సమస్యలను తెలియజేయచ్చు. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు తెలుసుకోవాలంటే, అదేవిధంగా మీ పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా మరిన్ని సలహాల సూచనల కోసం కావచ్చు, దీని మీద మీ అభిప్రాయాలు కావచ్చు, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.